హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల క్రితము వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్, వాట్ నెక్స్ట్ ఆఫ్ డిప్లొమా అండ్ డిఫరెంట్ బ్రాంచెస్కి తర్వాత ఏం చేయాలి అనే వీడియోస్ చేశాను. అండ్ ఆ వీడియోస్లో భాగంగా కొంతమంది నన్ను అదర్ బ్రాంచెస్ అంటే రెగ్యులర్ కోర్సెస్ కంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా అడుగుతున్నారు. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ రీసెంట్గా కొంతమంది అడుగుతున్నారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ గురించి చెప్పమని. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ దాంట్లో కమ్యూనికేషన్ చేస్తే ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ అని ఉంటుంది అన్నట్టు. సో ఆ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మీరు ఎక్కువగా చదువుకుంటారు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా టాపిక్స్ ఇందులో మీరు కవర్ చేస్తారు. సో వీళ్ళ లైఫ్, వీళ్ళ క్యారియర్ అండ్ వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో ప్రైవేట్లో ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. వీళ్ళకి గవర్నమెంట్లో చాలా వరకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఉన్నాయి. అందులో మీకు బిఈఎల్, బీడీఎల్, ఓఎన్జీసీ, ఎస్ఏఐఎల్ అంటే ఆయిల్ కార్పొరేషన్ ఉంటాయి కదా, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అట్లాంటి వాటిలో సో వీటిలో నోటిఫికేషన్ పడుతుంటుంది. వీళ్ళకి అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఈక్వల్గా వీళ్ళని కూడా ఎలిజిబిలిటీగా పిలుస్తారు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఆన్లైన్లో సెర్చ్ చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లో సాఫ్ట్వేర్ జాబ్ చాలా ఉంటాయి. వాటిలో విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ అదర్ కంపెనీస్ కూడా చాలా వరకు వీళ్ళని తీసుకుంటాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ నేర్పించి వాళ్ళకి ఏదో విధంగా జాబ్ ఇస్తుంది. అండ్ ఇవే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి కదా, అంటే సపోజ్ మీకు హాస్పిటల్లో సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేదంటే క్వాలిటీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేదంటే ఏమైనా మెకానికల్ గేజెస్ కానీ, ఇట్లాంటి రకరకాల ఇవి ఎలక్ట్రానిక్స్కి రిలేటెడ్ ఉన్న ఏవైనా సరే తయారు చేసే కంపెనీస్ ఉంటాయి. స్పెషల్గా ఆ కంపెనీస్ ఇండియాలో ఉండొచ్చు, అబ్రాడ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు. సో అలాంటి సైట్స్ మీరు ఐడెంటిఫై చేసి వాటిలో వెళ్ళి మీ రెజ్యూమ్ పోస్ట్ చేయండి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు. ఇక వర్క్ విషయంలోకి వచ్చినట్లయితే వీళ్ళకి ఎక్కువ ఎలాంటి వర్క్ ఉంటుందంటే ఆర్ఎండ్డి డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇంకా అవే కాకుండా స్టీల్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ రిఫైనరీస్, సిమెంట్ ప్లాంట్స్, ఇలా రకరకాల ఇండస్ట్రీస్లో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా రిక్రూట్ చేసుకొని అందులో వాళ్ళని యూజ్ చేసుకుంటారు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఇంజనీరింగ్లో చాలా కన్ఫ్యూజింగ్గా కొంతమందికి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ చేయాలా, ఇన్స్ట్రుమెంటేషన్ చేయాలనేది. ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసినట్లయితే అంటే ఎంటెక్లో స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి కోర్సెస్, ఆ స్పెషల్ కోర్సెస్ ఏమైనా చేసినట్లయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ శాలరీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి వేరే వేరే కంపెనీస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని అక్కడ కూడా జాబ్లు ట్రై చేసుకోవచ్చు. మినిమం శాలరీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వాళ్ళకి ఎలా ఉంటుందంటే 15,000 నుంచి 20,000 అనేది బేసిక్గా ఉంటుంది ఫ్రెషర్ వాళ్ళకి. ఇది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ వీళ్ళ నేచర్ ఆఫ్ వర్క్, వీళ్ళ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో మినిమం అయితే మీరు 15 నుంచి 20,000 పర్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ గైస్, ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. కాబట్టి ఏం భయపడకండి, అన్ని విధాలుగా నోటిఫికేషన్ చూడండి, చదువుతూ ఉండండి. అండ్ మీరు కూడా అప్లై చేస్తూ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో ఈక్వల్గా జాయిన్ అయిపోండి. రైట్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఏమన్నా బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ గాయ్స్.